ఏఐసిసి అధికార ప్రతినిధి మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ తెలంగాణ రావడంలో మాజీ ఎంపీ మధుయాస్కి పాత్రే కీలకమని, అధికారిలో పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ కోసం ఆయన పోరాడారని, తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని, అతని ప్రయత్నం కూడా ఏది లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్తో బహిరంగ చర్చకు సిద్ధమని, కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైందని, పార్టీలో వలసలు మామూలే, కొందరు లీడర్లు కాంగ్రెస్ను వదులుతున్నా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం ప్రేమ తగ్గలేదు, తగ్గదు కూడా. ఇప్పటికీ అతిపెద్ద జాతీయ పార్టీ కాంగ్రెసే. ప్రస్తుత ఎన్నికలు కీలకమైనవి. మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లారు. ఆర్థిక ప్రగతి కుంటుపడింది. శాంతి భద్రతల సమస్య మోదీ హయాంలో తీవ్రమైంది. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మీడియా సమావేశంలో ఏఐసిసి అధికార ప్రతినిధి ఢిల్లీ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలు చేశారు. 100 రోజుల్లో నిజాం చుగర్స్ను స్వాధీనం చేసుకుంటామని, పశు బోర్డు ఏర్పాటు చేస్తామని గద్దెనెక్కిన ఎంపీ కవిత హామీని మరచింది. మళ్ళీ ఇప్పుడు అవే హామీలిస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పసుపు బోర్డు ఏర్పాటు, నిజాం షుగర్స్ తెరిపించడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరిస్తామంటూ, పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటామని, పేదల ఖాతాల్లో సంవత్సరానికి 72,000 రూపాయలు జమ చేస్తామని ఎంపీ కవిత, టీఆర్ఎస్ అధినేత కూతురు, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, అదే పార్టీకి చెందిన ఎంపీ కొడుకు, వీరిద్దరూ ఒకే నాణానికి ఉన్న 2 గుర్తులు. ఇద్దరు దొందు దొందే. అధికారంలో ఉన్నప్పుడు పసుపు రైతులను పట్టించుకొని బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు హామీలిస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలు నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్లు వేసిన రైతులను ఉపసంహరించుకునేలా ఒత్తిడికి గురి చేస్తుండడం నేరం. జిల్లా ఎన్నికల అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం నిఘా ఉంది. అవకతవకలు జరిగితే ఆయనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. మీడియా సమావేశంలో నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కి వ్యాఖ్యలు చేశారు. 14 మే జబ్ తెలంగాణ కా బిల్ పార్లమెంట్ కే సమక్ష థా, ఉస్ సమయ మే పహలే డిప్టీ చీఫ్ విప్ ఔర్ ఉస్కే బాద్ పార్లమెంట్ పార్టీ కా చీఫ్ విప్ థా కాంగ్రెస్ కా, ఔర్ ఇస్లియే మేనే జో దేఖా థా పార్లమెంట్ మే హోతే హువే ఔర్ కిస్ తరహ కాంగ్రెస్ నే యే బిల్ కో పాస్ కరాయా థా ఔర్ అలగ్ అలగ్ పార్టీస్ కా క్యా రోల్ థా, తో పిచ్లే చునావ్ మే తో మే ఖుద్ దిల్లీ సే చునావ్ లడ్ రహా థా, లేకిన్ ఉస్కే బాద్ బార్ బార్ పతా చలా కి యహాన్ తెలంగాణ మే ఉస్కీ అస్లీ కహానీ యా క్యా క్యా హువా. ఏషియా ఖండంలో ఉండే అతిపెద్దదైన నిజాం షుగర్ ఫ్యాక్టరీ, దేశానికి తీపి వంచిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ అక్కడ ఫ్యాక్టరీ నడిపించిన కార్మికులకి, చెరుకు పండిస్తున్న రైతులకు చేదు ఉంటుంటూ నిజాం షుగర్ నడుస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల స్వాధీనం చేసుకుంటామని చెప్పిన కవిత గారు, పసుపు పంటకి 10,000కు తగ్గకుండా ఖరీదు చేస్తాము, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాను, చేయకపోతే ఓట్లు అడగనని చెప్పిన కవిత గారు తిరిగి ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం అని కట్టుకథలు చెప్తూ ఉన్నది. అందుకే నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందు కూర్చొని నామినేషన్ పేపర్లు సైన్ చేసి అక్కడ కార్మికుడితో శ్రీనివాసరావు ప్రపోజ్ చేయడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ యొక్క హామీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం, పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, 10,000కు తగ్గకుండా పసుపు ఖరీదు చేయడం, రైతులపైన పెట్టిన కేసులు ఎత్తివేయడం, రైతులు పసుపు బోర్డు రైతుల సాక్షిగా, నిజాం షుగర్ రైతుల సాక్షిగా, కార్మికుల సాక్షిగా, ఎర్రజొన్న రైతుల సాక్షిగా, వాళ్ళకి 2,600 తగ్గకుండా 3,000 వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానానితోటి, అన్నిటికన్నా ముఖ్యంగా యువకులకి ఉద్యోగ కల్పన, నిజామాబాద్ జిల్లాలోనే 94,000 మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన బృహత్తర పథకం రాహుల్ గాంధీ గారు నిన్న, రేపు కాంగ్రెస్ పార్టీ 2019 అధికారానికి వస్తే ప్రతి నిరుపేదకి, దేశంలో ఉన్న ప్రతి నిరుపేదకి సంవత్సరానికి 72,000 రూపాయలు అంటే కుటుంబానికి 6,000 రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య అంశాలతోటి వెళ్తాం. ఇక ముందుకు మేనిఫెస్టోకు చెప్తాం.